ఆ క్రేజ్ ఏంటి అసలు? ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే చంద్రబాబుని మించిపోతారంటూ విడుదల రజని సంచలన వ్యాఖ్యలు చేసింది. సో విడుదల రజని జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తూ తెలుగుదేశం పరిస్థితుల గురించి సెటైర్లు వేసింది. వైసీపీకి హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి విడుదల రజని గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేది, అందుకే చంద్రబాబు గురించి బాగా తెలుసు అనుకుంటా, అందుకే ఇప్పుడు చంద్రబాబు గురించి సెటైర్లు వేస్తూ జూనియర్ ఎన్టీఆర్ని పొగిడేసింది. అసలు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఎంత తక్కువగా ఉన్నాయో తెలిసిందే, అందుకే జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే అసలు నాకు మాటలు రావడం లేదు. అలాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ తెలుగుదేశంలో ఉంటే అప్పుడు పోటీ గట్టిగా ఉంటుందని, అలాంటప్పుడు ఆయన్ని ఓడించడానికి ఎవరి తరం కాదనేది నేను చెప్తాను. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నిజంగా చాలా గ్రేట్, ఆయనకున్న క్రేజ్ ఒక నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళింది. అలాగే అందుకే ఆయన చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా సరే అలాగే చూడాలనిపిస్తుంది. అలాగే ఆయన డాన్స్ కానీ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, కాబట్టి ఆయన మంచి విజయం సాధించాలని అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. కాకపోతే రాజకీయాల్లోకి రావడం అంటే అంత ఈజీ అయిన విషయం ఏమీ కాదు. ఇప్పుడు ఆయన వచ్చి ఎలాంటి విజయాలు సాధిస్తారనేది పక్కన పెడితే చంద్రబాబు కంటే మించిపోతారనే మాట మాత్రం వాస్తవం, ఎందుకంటే చంద్రబాబుకున్నవి తెలివితేటలు వేరే రకం అయితే, సో జూనియర్ ఎన్టీఆర్ అలా కాదు. జూనియర్ ఎన్టీఆర్ చాలా స్పెషల్. సో జూనియర్ ఎన్టీఆర్ మంచి పనులతో ప్రజల్ని ఆకట్టుకుని తీరుతాడంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మొత్తానికి విడుదల రజని. సో విడుదల రజని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్లో చాలా బెటర్ అంటూ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. మరి నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తారా? అందుకే విడుదల రజని ఈ వ్యాఖ్యలు చేస్తుందా అంటూ వార్తలు వినబడుతోంది.